ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ నాగదోషం గురించి సంతానం లేని వారు బాగా ఇబ్బంది పడతారు కదా, మందులు మింగి మందులు పడక బాగా ఇబ్బందులు అయ్యి మాకెందుకు కాలేదని ఏడతారు చూడు. అది వీళ్ళు చేసిన తప్పు కాదు, వీళ్ళు పెద్దలు తాత ముత్తాతలు ఏడో తంతె ఆరో తంతెలు ఉన్నా కూడా ఒక తంతెకు దాకుద్దట, అందుకు సంతానం లేట్ అవుతుంది. లేట్ అయితే మీరు ఇబ్బంది పడకండి, దానికి కూడా నేను చెప్తా బాగా ఆలోచించి వినండి. ఈ నాగదోషం గురించి, నాగదోషానికి ఇరగడం నేను చెప్తానా వినండి. నాగదోషం గురించి మీకు సంతానం కలుగుతలేదు కాబట్టి ఈ నాగదోషానికి ఏం చేస్తే మనకు అవుతుంది అనుకుంటారా? హాస్పిటల్ పోతేనే కాదు, మనకు హాస్పిటల్ పోకుండా కూడా ఈ నాగదోషానికి ఇరగడం, ఈ నాగ సర్పం, ఈ సర్పం బుక్కల చేపలో అంతర దొరుకుతుంది చిన్నది. ఈ చిన్నది తెచ్చి మనకు నలగుసల కడ 5 రోజులు కట్టుకొని పుట్టలు వేసి కొబ్బరికాయ కొట్టి పువ్వులు వేసి కొబ్బరికాయ కొట్టి ఇది వీడికే మీ సంతోషించమ్మా, తెలివక చేసిన తప్పు, తాత ముత్తాతలు చేసిర్రు, ఎవరు చేసిన తప్పు, వీడికి మాకు సమర్థం, నాకు కొడుకునియ్యండి, నాకు బిడ్డనియ్యండి అని మీరు కోరుకున్నారనుకో, నువ్వు ఈ నెలే మొక్కు, నువ్వు వచ్చే నెలే నీకు సంతానం కలుగుతుంది. ఇదే ఇసంటి ఉయ్యాల వేసి ఊపుతా అంటారు కాబట్టి ఇది ఒకటి బాగా వినండి. ఇని మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మా నరసింహ ఛానల్. నేను చాలా మందికి ఇట్లనే చెప్తే పాటించిండ్రు కాబట్టి చాలా మంది వచ్చి మాకు బా రజయను చెప్తే మాకు నిజంగానే కొడుకు పుట్టిండు, నిజంగానే కౌల పిల్లలు కూడా వచ్చిండ్రు అని బాగా అందరూ బాగా నాకు చెప్పారు. కానీ ఇదేంది అని దాన్ని తీసి పారేస్తే మాత్రం ఇది అవుతుంది అని మీరు అనుకోండి, మళ్ళీ నాకే అయింది అని చెప్పండి మా ఛానల్కు. చూడండి మీకు సంతానం బరాబరే అవుతుంది, మీకు ఇబ్బంది పడద్దు. అయ్యో అత్తలు తిడతారని కోడళ్ళు బిడ్డలు వాళ్ళందరూ బాగా ఇబ్బంది పడద్దు. అందరికీ దేవుడు భగవంతుడు ఇచ్చిన సంతానం అందరికీ ఉన్నది. కానీ మన తాత ముత్తాతలు ఇసప్పురు కానీ వాళ్ళు చేసిన తప్పు ఏం లేదు, మీకు తాకుతుంది అనుకోలేదు, కానీ అది ఇసప్పురు కానీ తెలివక కొడితే అది పాము పిల్లల తల్లి అయితే శాపం పెడుతుంది, నా పిల్లలకు నీ ఎట్లా దూరం అవుతానో, నీ పిల్లలకు సంతానం కావద్దు అని అది శాపం పెడుతుంది. కాబట్టి మనం ఇది ఈ పాము కట్టుకొని మనం మొక్కి ఆ పుట్టలో ఇడిచిపెడితే అవి అప్పుడు సంతోషించి నీకు సంతానం కలుగు అంటది. చాలా మందికి అయింది, కానీ పట్టింపు పడి చేసి మీరు ఆ పుట్టకాడ చుట్టూ పువ్వులేసి పాలు పోసి కొబ్బరికాయ కొట్టి ఇది అందులో ఇడిచిపెట్టండి. ఇటువంటి ఉయ్యాల మీరు ఊగుతుంది, మీకు కొడుకులు వస్తారు, బిడ్డలు వస్తారు, కమల పిల్లలు కూడా వస్తారు. కాబట్టి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నసీమా సనా ఛానల్.